హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇది రిసెప్షన్ బ్లాగ్ అనమాట అప్పుడే విజయవాడ నుంచి ట్రైన్ దిగి అబ్బాయి వాళ్ళ ఊరికి వచ్చామన్నమాట రిసెప్షన్ చేసుకోవడానికి సో అందరం ఇంకా ట్రైన్ దిగి స్టేషన్లో వెయిట్ చేస్తున్నాము వన్ బై వన్ అంతా లగేజ్ అంతా సెట్ చేసుకొని డెస్టినేషన్ ఐ మీన్ అదే వెన్యూకి వెళ్ళడానికి అందరం అక్కడ ఉన్నాము బ్యాగ్స్ అన్నీ వచ్చినాయా మేము అందరం దిగామా లేదా అన్ని లెక్కలు వేసుకుంటూ అక్కడ కొంచెం సేపు ముచ్చట్లు ఆడుకుంటా ఉన్నాము ఈ లోపు మా అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ తాతతో చిన్న స్నాక్స్ షాపింగ్కి వెళ్ళింది అనమాట సో తర్వాత మేము ఫ్రెషప్ అయిపోయాం నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నైట్ దిగాము ఇది మార్నింగ్ అక్కడ ఫేమస్ టెంపుల్ ఉంటే ఆ టెంపుల్కి విజిట్ చేశాం అనమాట టెంపుల్ చాలా బాగుంది ప్లెజెంట్ ఉంది అది చాలా ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అంట ఆ ఊరికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఆ టెంపుల్ కంపల్సరీ వెళ్తారు అక్కడ దన్నం పెట్టుకొని ఒక మొక్కు కోరుకుంటే మనస్ఫూర్తిగా ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పేసి అక్కడ నమ్మకము సో ఉన్న ఛాన్స్ ఉన్న కొద్ది టైంలో ఎందుకు యూస్ చేసుకోకూడదు అని చెప్పి మేము ఆ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాము తర్వాత బ్యాక్ టు బ్యాక్ వెంటనే రిసెప్షన్ రిసెప్షన్ కూడా మార్నింగే అండ్ టెంపుల్ మార్నింగే వెళ్ళాము సో ఇంకా ఉన్న టైంని అట్లా యూటిలైజ్ చేసుకున్నాం అన్నమాట కొంచెం టైంలో అందరం ఫ్యామిలీ అందరం వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చి ఫ్రెష్ అయ్యి బ్యాక్ టు రిసెప్షన్ అనమాట మళ్ళీ ఈవినింగే ప్యాకప్ అండ్ రిటర్న్ కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా కానిచ్చుకున్నాం టెంపుల్ నుంచి రిటర్న్ అయిపోయి ఫ్రెష్ అయిపోయి రిసెప్షన్కి వచ్చేసాం ఇది రిసెప్షన్ వెన్యూ అనమాట ఇది నార్మల్ కళ్యాణ మండపం కాదు ఇక్కడ ఒక కోటర్స్ లా ఉంటుంది కోటర్స్ లో ఇది స్పెషల్గా వాళ్ళకి మాత్రమే బయట వాళ్ళకి ఎలవు లేదు అండ్ నెక్స్ట్ లోపల డీజే సాంగ్స్ ఇట్లా డాన్సెస్ పెట్టి కొంచెం వచ్చిన జనాల్ని ఎంటర్టైన్ చేస్తుంది అనమాట ఈ లోపు బ్రైడ్ రెడీ అయిపోయింది బ్రైట్ ఫోటోషూట్ జరుగుతుంది తర్వాత గ్రూమ్ జాయిన్ అయ్యి గ్రూమ్ బ్రైడ్ ఇద్దరిది షూట్ జరుగుతుంది ఆ పక్కన ఎవరికి కావాలంటే వాళ్ళు దిగారు అది నేను క్యాప్చర్ చేయలేదు ఎందుకంటే నేను కూడా జాయిన్ అయ్యాను సో ఇంకొకటి ఏంటంటే ఈ స్పెషల్ రాఖీ కూడా వాళ్ళ రిసెప్షన్ రోజే రాఖీ కూడా జరుగుతుంది అనమాట సో అది ఇది రెండు జరుపుకుంటున్నారు ఇంకా నేను అలా కూర్చున్నానని బ్యాక్గ్రౌండ్ చూపిస్తూ ఉన్నాను ఇంకా బ్రైడ్ గ్రూమ్కి ఎంట్రీ ప్లాన్ చేశారు ఆ ఎంట్రీ కోసం వాళ్ళు వస్తున్నారు ఇక్కడ ఎంట్రీ కూడా ముందు డ్యాన్సర్స్ని ఇటు అటు ఇటు లేడీస్ని అటు జెంట్స్ని అట్లా పెట్టేసి ఇట్లా ఈ స్టైల్లో డాన్సర్స్ ఫోము అండ్ ఇట్లా ఫాగ్ అన్నీ వేసినమాట షార్ట్స్ కొన్ని కొన్ని రికార్డ్ చేయగలిగా కొన్ని చేయలేకపోయాయి అన్నమాట ఇంకా అటు సైడ్ పెళ్ళిలో ఎంగేజ్మెంట్లో మేము ఫ్యామిలీ మెంబెర్స్ ఎలా వేసామో ఇటు సైడ్ ఇట్లా ని పెట్టి వేయించారు సో కొంచెం ఓకే ఫైన్ మన ఫ్యామిలీ మెంబెర్స్ ఇన్వాల్వ్ అవ్వలేదు వాళ్ళు వేశారు ఎంటర్టైన్ అయిపోయారు జనాలు ఆ తర్వాత ఇంక ఇలా కాదు మన ఫ్యామిలీ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పి ఇంకా అమ్మాయి సైడ్ వాళ్ళు కజిన్స్ ఉంటే వాళ్ళు కొంచెం ఎంటర్టైన్ చేశారు అది కొంచెం వీడియో క్లిప్స్ యాడ్ చేశాను దీంట్లో ఇంకా ఫైనల్లీ చెప్పా కదా రాఖీ సో అమ్మాయి హస్బెండ్ నాకు బ్రదర్ అవుతారు కాబట్టి నేను అట్లా రాఖీ ట్రై చేశాను న్యూ రిలేషన్స్ న్యూ బాండ్స్ అని చెప్పి అలా స్టార్ట్ చేశాము తర్వాత అమ్మాయికి ఉన్నారు కదా బ్రదర్సు ఆల్రెడీ మీరు ముందు వీడియో చూసుంటే దాంట్లో ఎంతమంది బ్రదర్స్ ఉన్నారో ఈజీగా అర్థమైపోయింది వాళ్ళందరూ మిస్ కాకుండా వాళ్ళందరినీ ఒకటేసారి కూర్చోబెట్టి ఒకటేసారి హారతిచ్చి బొట్టు పెట్టి రాకీ పెట్టి రాఖీ కట్టించుకొని వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని బ్లెస్సింగ్స్ ఇచ్చే వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చిందనమాట డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటానని బాయ్ బాయ్